ఒక్కరైనా ఊహించి ఉండరు ఈ పరిస్థితిని. ఇదో అద్భుతం, ఇదో స్ఫూర్తిదాయక ప్రయాణం. వన్డే ప్రపంచకప్లో ప్రతి జట్టు ఆరేసి మ్యాచ్లు ఆడేసింది. అట్టడుగున ఇంగ్లాండ్, 7వ స్థానంలో పాకిస్తాన్, 6లో శ్రీలంక. క్రికెట్ ప్రపంచాన్ని నివ్వెరపరుస్తూ 5వ స్థానంలో ఆఫ్ఘనులు. ఆహా, ఏమి ఆట! మేటి జట్లను సైతం మించిన ప్రదర్శనతో అభిమానుల మనసులు గెలిచిన ఆఫ్ఘనిస్తాన్ అంతర్జాతీయ క్రికెట్లో మరో మెట్టెక్కుతూ టోర్నీలో 3 సంచలనం నమోదు చేసింది. ఏకంగా సెమీఫైనల్ రేసులో ముందంజ వేయడం చాలా కష్టమైనా సరే నిలిచి ఔరా అనిపించింది. పెద్ద జట్టుపై ఆఫ్ఘన్ విజయాన్ని సంచలనమనడానికి ఇక సంకోచించాలేమో. ఆ జట్టు కూనగా పరిగణిస్తే అంతకన్నా పొరపాటు ఉండదేమో. అంత నైపుణ్యాన్ని, అంత పోరాట స్ఫూర్తిని ప్రదర్శిస్తున్నారు ఆఫ్ఘనులు. అటు బంతితో ఇటు బ్యాటుతో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించిన ఆఫ్ఘనిస్తాన్ ఈసారి శ్రీలంకను చిత్తు చేసింది. బంతితో ఫారూఖీ, ముజీబ్, బ్యాటుతో అజ్మతుల్లా, రెహమాన్ షా, హష్మతుల్లా ఆఫ్ఘన్ హీరోలు. ఆఫ్ఘనిస్తాన్ అదరహో, ఆ జట్టు మరోసారి ఆల్రౌండ్ సత్తా చాటింది. సోమవారం 7 వికెట్ల తేడాతో శ్రీలంకపై ఘన విజయం సాధించింది. మొదట శ్రీలంక 49.3 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌట్ అయింది. లక్ష్యాన్ని ఆఫ్ఘనిస్తాన్ 45.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఫారూఖీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఏదో గాలివాటంగా గెలిచినట్లు కాకుండా ఇంగ్లాండ్, పాకిస్తాన్లపై నెగ్గినట్లే ఈ మ్యాచ్లోనూ ఆఫ్ఘన్ సాధికారికంగా విజయం సాధించడం విశేషం.